भारतीय जनता पार्टी डिमांड చేస్తుంది రాష్ట్రంలో మధ్యంపై పెట్టిన దృష్టి ఈ ప్రభుత్వానికి ఉద్యోగాల కల్పనపై లేదని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత విమర్శించారు. ఆదిలాబాద్లోని ఆమె నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలకి పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. హామీలు నెరవేర్చే వరకు కూడా నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పేసి మేము ప్రజల్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువతని కోరుకుంటున్నాం. మనకు రావాల్సిన వాటి కోసము ఆ రోజు తెలంగాణ కోసం ఏ రకంగానైతే పోరాటం చేసినామో ఈ రోజులు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుంది. మీ వెంట ఉంటుంది, మీ వెనుక ఉంటుంది, మీ ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ అన్న మాటని గుర్తు చేస్తూ యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిరవేర్చే వరకు కూడా కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి ఈ రోజు ఆదిలాబాద్ ఉన్నటువంటి యువతని మేము కోరుకుంటున్నాం. హామీలు నెరవేర్చే వరకు కూడా నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పేసి మేము ప్రజల్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువతని కోరుకుంటున్నాం. మనకు రావాల్సిన వాటి కోసము ఆ రోజు తెలంగాణ కోసం ఏ రకంగానైతే పోరాటం చేసినామో आरटीसी उद्योगुलनु तोलगिंचे प्रसक्ति लेदनी कोत्त